తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు త్రిముఖ పోటీ నెలకొంది. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మళ్లీ బలం పుంజుకుంటూ కనిపిస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఇతర పార్టీల్లోని బలమైన నేతలను తమ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న టీఆర్ఎస్ తాజాగా కాంగ్రెస్ ను దెబ్బకొట్టేందుకు అదే వ్యూహాన్ని అమలు చేస్తోందని తెలుస్తోంది. కాంగ్రెస్ లో ప్రస్తుతం సిఎల్పి నేతగా ఉన్న బట్టి విక్రమార్క టీఆర్ఎస్ వైపు చూస్తున్నారని గతంలో వార్తలు వచ్చాయి. దళిత బంధు వంటి పథకాన్ని అమలు చేయడం ద్వారా దళితుల్లో బలమైన నేతగా ఉన్న ఆయనను ఆకర్షించాలని టీఆర్ఎస్ చూస్తుందనే టాక్ వినిపిస్తోంది. తాజాగా నిన్న మీడియాతో చిట్చాట్ చేసిన కేటీఆర్ మాటలు కూడా ఇందుకు ఊతమిచ్చేలా ఉన్నాయి. కాంగ్రెస్ లో బట్టి విక్రమార్క మంచి వ్యక్తి అని, కానీ అక్కడ గట్టి అక్రమార్కుల మాటే చెల్లుబాటు అవుతుందని కేటీఆర్ అన్నారు. దీంతో బట్టి విక్రమార్క విషయంలో టీఆర్ఎస్ సాఫ్ట్ కార్నర్తో ముందుకు సాగుతోందని, ఆయనను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తుందనే ఊహాగణాలు జోరందుకున్నాయి. మరోవైపు బట్టి విక్రమార్కపై టీఆర్ఎస్ అంతలా ఫోకస్ చేయడానికి అనేక కారణాలున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో బలహీనంగా ఉంది టీఆర్ఎస్, మదిరలోనూ బలంగా లేదు. బట్టి విక్రమార్క వస్తే మదిరతో పాటు ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్కు కొంత బలం వస్తుందని టీఆర్ఎస్ లెక్కలు వేసుకుని ఉండొచ్చనే అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. హుజూరాబాద్ మినహా దళిత బంధు అమలు చేయనున్న 4 మండలాల్లో ఒకటి బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మదిర నియోజకవర్గంలో ఉండడంతో ఆయనను దృష్టిలో పెట్టుకునే టీఆర్ఎస్ ఇలా చేసిందేమో అనే చర్చ జరుగుతోంది. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ ను దెబ్బకొట్టేందుకు వ్యూహరచన చేస్తున్న టీఆర్ఎస్ ఈ క్రమంలోనే బట్టి విక్రమార్కను పార్టీలో చేర్చుకుంటుందేమో అనే చర్చ సాగుతోంది. ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.